స్పేస్ స్టేషన్ కి నా విత్ మై టైం మిషన్. సో నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఆ మూవీ షూటింగ్ చూడబోదే అయితే నాకు. ఇంకా ఇక్కడ చూడండి మన హెల్త్ ఎట్లుందో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. మమ్మీని గురించి ఆలోచిస్తుంది అప్పటి నుంచో. ఎందుకు వచ్చినావు నాకు తెలుసు, నువ్వు న్యూస్ ఛానల్ చూసి వచ్చినావు. అదే రావాలి. ఏమన్నారు రష్యా వాళ్ళు ద ఛాలెంజ్ మూవీ షూటింగ్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చేస్తున్నారు, అందుకని నువ్వు వచ్చినావా? అవును వచ్చా దానికోసమే. నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. షూటింగ్ స్టార్ట్ అయిందా చూద్దాం. ఒరే ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుందిరా, తన పేరు ఏంటి, సాహితి అంటే నా పేరే పెట్టుకుందా. Hey friends, this is Sahitya and you're watching Grandma and Mom Tho Munchatlu. So, manaki recent ga oka topic viral avutundi. Ade friends, Russian vallu challenge movie team vallu international space station ki velli shooting chesukoni successful ga mana earth loki land ayyaru. Mana Indian movies, example Varun Tej antariksham movie, అది వాళ్ళు నిజంగా స్పేస్ లోకి వెళ్ళి చెయ్యలేదు, వాళ్ళంత రిస్క్ తీసుకోలేదు. రష్యన్ మూవీ లాగా వాళ్ళు సెట్ లో చేశారు, స్పేస్ అనే స్పేస్ సెట్ లో చేశారు, గ్రాఫిక్స్ ద్వారా చేశారు. బట్ ఈ ఛాంపియన్ మూవీ టీమ్ వాళ్ళు డైరెక్ట్ స్పేస్ లోకి వెళ్ళి అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళి షూటింగ్ చేశారు. మన ఇండియాకి ఎలా అయితే ఇస్రో స్పేస్ ఏజెన్సీయో, రోజ్ కోస్మస్ రష్యాకి అలానే స్పేస్ ఏజెన్సీ. సో ఈ రోజ్ కోస్మస్ కి చెందిన సోయాజ్ MS-19 అనే స్పేస్ క్రాఫ్ట్ మరో ఆస్ట్రోనాట్ ఆంటన్ తో కలిసి వీళ్ళు ISS అనగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళి మూవీ షూటింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకొని వచ్చారు. అయితే ఈ మూవీ గురించి నేను షార్ట్ కట్ లో చెప్పాలి అంటే, ఒక లైక్ ఒక ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తాడు, అక్కడ తనకి హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే యూలియా అన్న హీరోయిన్, అంటే యూలియా హీరోయిన్ ఆఫ్ దిస్ మూవీ ఛాలెంజ్ అనమాట. సో అక్కడ యూలియా హార్ట్ లైక్ డాక్టర్ అనమాట. అయితే ఇతన్ని క్యూర్ చేయడానికి తను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వస్తుంది. సో మనం ఈ మూవీ క్లిప్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ మనకి క్లియర్ గా అర్థమవుతాయి అనమాట. సో మూవీలో 30-40 నిమిషాలు అంతా వాళ్ళు స్పేస్ లో తీసిన మూవీ క్లిప్ ని యాడ్ చేశారు. సో ఈ మూవీ చూడడానికి నేనైతే ఎంతో వెయిట్ చేస్తున్నాను. 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇలా నేను ఎలా అయితే వెయిట్ చేస్తున్నానో మీరు కూడా అలానే వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో తొందరలో ఈ మూవీ రిలీజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, బికాస్ ఇట్స్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ మూవీ. అండ్ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే కంటే ముందు 4 మంత్స్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని మరి వెళ్ళారు. అక్కడ వాళ్ళు 12 రోజులు ఉండి షూటింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎర్త్ మీదకి వచ్చారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజటి నా ముచ్చట్లు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆ ముచ్చట్లు అన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ క్లిప్స్ అన్ని నేను తీసుకున్న వాళ్ళ వెబ్సైట్ కెళ్ళి తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ద మూవీ క్లిప్స్. అండ్ ISS is a multinational collaborative project comprising of 5 countries space agencies. The first one is NASA from USA, the next is Roscosmos from Russia,
The next one is JOXA from Japan and ESA, that is Europe Space Agency from Europe, and then CSA, that is Canada Space Agency. Thank you very much.